హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ హారిక. ఈరోజు స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఈరోజు మన స్పెషల్ ఎగ్ పచ్చడి. ఈ ఎగ్ పచ్చడి చాలా వరకు ఎవరికి తెలియదు. సో ఈ సీక్రెట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఒక జార్ తీసుకుని 6 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ చిన్న కోపా తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ జుమరిక్ పౌడర్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. లోతుగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని మనం బాగా మిక్సీ చేసుకున్న ఎగ్ గిన్నె దాంట్లో వేసుకుని మనం మిక్స్ చేసుకున్న సాల్ట్ అండ్ జుమరిక్ పౌడర్తో కలిపి పెట్టుకున్న వాటర్ని ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒక పెద్ద కుక్కర్ని తీసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్టాండ్ పెట్టుకున్నాను. స్టాండ్ పైన ఈ గిన్నెని పెట్టి కుక్కర్ మూత పెడుతున్నాను. కుక్కర్ 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ తీసుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ ట్యూమరిక్ పౌడర్, 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. 1 స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ మసాలా పౌడర్ని యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. కొన్ని కర్రీ లీవ్స్, కొన్ని వెల్లుల్లిని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసు 5 మినిట్స్ ఉంచి కొన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఫ్రెండ్స్ ఎలా పొంగిందో. ఒక నైఫ్ తీసుకుని ఎడ్జెస్ అన్నీ కట్ చేస్తూ చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నైఫ్ తీసుకుని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో మీకు కావాల్సిన షేప్లో అయితే కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఈ యొక్క ఎగ్ పీసెస్ని వేసి 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇంతే, చాలా ఈజీగా రెడీ అయిపోయింది ఎగ్ పచ్చడి. తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది ఎగ్ పచ్చడి. ఈ ఎగ్ పచ్చడి 1 వీక్ వరకు నిలువ ఉంటుంది. ఈ ఎగ్ పచ్చడిని మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయొచ్చు. తిన్నారంటే కన్ఫామ్గా చికెన్ అనుకుంటారు, అంత బాగుంటుంది ఎగ్ పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.